కాదేది పబ్లిసిటీకి అనర్హం అన్నది వర్మ ఫార్ములా. తాను చేసే కామెంట్లపై జనం ఎలా రియాక్ట్ అవుతారో, తనపై మీడియా చేసే లొల్లి ఏ రేంజ్లో ఉంటుందో కూడా పట్టించుకోడు అసలు. ఆ ఆలోచనే చేయాడు రాంగోపాల్ వర్మ. ఏం చేసినా తాను చేస్తున్న సినిమా గురించే జనం చర్చించుకోవాలనే ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడు రాము. ఆర్జీవి ఇలా తయారయ్యాడు. ఎందుకింత తేడాగా బిహేవ్ చేస్తాడు? వాచ్ ది స్టోరీ. ఆర్జీవి కొంతకాలంగా ఈ పేరు వినగానే ఈసారి ఎవడమీద పడ్డాడు, సోషల్ మీడియాలో ఎవరిని టార్గెట్ చేశాడు అని బ్లైండ్గా అడిగేస్తున్నారు జనం. రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ఈయనగారి రూటే సెపరేటు. పాపులర్ హీరోస్ని, పొలిటీషియన్స్ని, అంతెందుకు, ఎవరి పేరెత్తితే జనం ఇట్టే అట్రాక్ట్ అవుతారో వాళ్లని ముందు వెనుక చూసుకోకుండా కామెంట్ చేసేస్తాడు. నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తాడు. సడన్గా మంచోడిగా మారిపోయానంటాడు. మళ్ళీ తనకు తానే నేను నిజాలు అస్సలు చెప్పనంటాడు. ఓసారి ఒట్టు వేస్తాడు, వెనువెంటనే ఈజీగా గట్టుమీద పెట్టేశానంటాడు. పాపం మానసిక స్థితి సరిగా లేదేమో అనుకుంటే ఓ పెద్ద తాత్వికుళ్ళా మాట్లాడేస్తాడు. వెరసి రామ్గోపాల్ వర్మ అంటే ఓ జూలోనో, ఒక మ్యూజియంలోనో, లేదంటే ఓ మెంటల్ హాస్పిటల్లోనో పర్మనెంట్గా గొలుసులతో కట్టేసి ఉంచాల్సిన వ్యక్తి అని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పేశారు. అయినా జనజీవన స్రవంతిలో ప్యాంటు చొక్కా వేసుకుని తిరిగేస్తున్నాడీ ఘనుడు. స్వతహాగా అప్పుడెప్పుడో ఓ క్రియేటివ్ డైరెక్టర్గా ముద్ర వేయబడిన వర్మ అది కాస్త ఎక్కువై పిచ్చెక్కి పైశాచికంగా చికాకు పుట్టించే ప్రేలాపనలు చేస్తున్నాడు. నేను గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్కి మైండ్ దూపింది, జ్యూస్ అయిపోయింది అని అందరూ అన్నారు. దాంట్లో మైండ్ దొబ్బిన మాట మాత్రం నిజం. మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్న వర్మకి సెంటిమెంట్స్ లేనే లేవు. నిత్యం హ్యాంగోవర్తో సతమతమయ్యే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏమంటాడో ఆయనకే తెలియదు పాపం. ఈయన్ని ఇష్టపడేవారు ముద్దుగా రాము అంటూ పిలుస్తుంటారు. మాట నిలకడ లేకపోవడం, లవ్కి లస్ట్కి తేడా తెలియకపోవడం పాపం రాము వీక్నెస్. ఈయనలాగే చీప్ పబ్లిసిటీ కోసం ఆరాటపడే కొందరు పెయిడ్ స్టార్స్కి కూడా వర్మగారు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుంటారు. ఈ మధ్యే అలాంటి బోడి ఐడియా ఒకటొచ్చి అడ్డంగా బుక్ అయిపోయాడు వోడ్కా డైరెక్టర్. వర్మకు పిచ్చి ముదిరింది, తలకు రోకలి కట్టాలంటూ అప్పట్లో కామెంట్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇప్పుడు రాము ఒక సంబడి రోట బుక్ అబౌట్ యూ వోడ్కా విత్ రాము అని కదా, నేను చాలా వోడ్కాలు తాగాను ఆయనతో. అంటే ఆయన ఎక్కువ తాగేవాడు, నేను ఒకటో రెండు తాగేవాడిని, రాము ఎక్కువ తాగేవాడు. ఈ వోడ్కాలు తాగిన తర్వాత నాకు కథ చెప్పేవాడు. ఇక కాంట్రవర్సీ అంటే ఆర్జీవి, ఆర్జీవి అంటేనే కాంట్రవర్సీలు అనే బ్రాండ్ ఇమేజ్తో నెట్టుకొస్తోన్న ఈ బాలీవుడ్ కమ్ టాలీవుడ్ దర్శక ధీరుడు సరైన హిట్ కొట్టి పుష్కరకాలమైంది. అందుకనేమో కాస్తో కూస్తో ఉందనుకున్న మైండ్ కూడా బ్లాంక్ అయి అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లో వేలెట్టేస్తూ ఉంటాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో దూరి మాడు పగలగొట్టించుకున్న వర్మ కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ జనసేనపై వాగ్బాణాలు సంధిస్తున్నాడు. ట్విట్టర్లో వర్మ రెండు ఫేజుల్లో దర్శనమిస్తారనేది ఫిలింనగర్ టాక్. వోడ్కా కొట్టాక ఒకలా, దిగాక మరోలా. స్వయంగా ఆర్జీవీనే ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. మరి ఎన్ని పెగ్గులు కొట్టాడో ఏమో గాని జనసేనాని పవన్ నాదెండ్ల మనోహర్ల మధ్య స్నేహపూర్వక బంధాన్ని సైతం తనదైన వక్రబుద్ధితో ట్వీట్ల వర్షం కురిపించేశాడు. ఎన్టీఆర్కు నాదెండ్ల భాస్కర్రావు చేసినట్లే మనోహర్ పవన్కు వెన్నుపోటు పొడుస్తాడంటూ ఆర్జీవీ ఫ్యాన్స్కు వెటకారంగా జాగ్రత్తలు చెప్పారు. ఆ ట్వీట్లకు అటు జన సైనికులు, ఫ్యాన్స్ వర్మకు ఘాటుగానే రిప్లై ఇచ్చేశారు. ఇదే విషయంలో ప్రైమ్ 9 న్యూస్ మనోహర పవనం పేరిట ఓ కథనం ప్రసారం చేసింది. ఈ స్టోరీకి అటు వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వర్మ కూడా ఈ స్టోరీని చూడడం, తనదైన శైలిలో ట్వీట్ చేయడం చకచకా జరిగిపోయింది. అయితే అలవాటు ప్రకారం వోడ్కా మత్తులో ట్వీట్ చేశాడో ఏమో, మళ్లీ మనోహర్ పవన్ల స్నేహబంధాన్ని తన వక్రబుద్ధితో, నీచ పదజాలంతో ట్వీట్ చేశాడు. ఫ్రెండ్లీగా హగ్ చేసుకున్న దానికి కూడా వక్రభాష్యం చెబితే ఆ మనిషినేమనాలి? గతంలో ఫంక్షన్స్లో హీరోలతోనూ డైరెక్టర్లతోనూ వర్మ ఆత్మీయంగా కౌగలించుకున్నప్పుడు జనం మరి ఏ దృష్టితో చూడాలి? మీది కూడా రొమాన్సేనా వర్మగారు అంటూ నెటిజన్లు రీట్వీట్లతో హడలెత్తించేశారు.
మానవ సంబంధాలన్నింటినీ తేడాగా చూసే వర్మకి అంతకన్నా ఏం ఆలోచిస్తాడు లేనని, పచ్చకామెర్లున్నవాడికి లోకం పచ్చగానే కనిపిస్తుందని మరికొంతమంది ఘాటుగా స్పందించారు. దీంతో రాము కామైపోయాడు. నిద్ర లేవగానే ఈ ట్వీట్ల దాడిని చూసి దిమ్మదిరిగిపోయిన వర్మ చడీ చప్పుడు లేకుండా తన ట్వీట్ను డిలీట్ చేశాడు. ప్రైమ్ నైన్ న్యూస్ దెబ్బకి ఆర్జీవీ తోక ముడిచాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చెరపకురా చెడేవు అనే సామెత వర్మకు బాగా సూట్ అవుతుంది. ఏదో చేద్దామనుకుని అభాసు పాలవడం తప్ప ఒరిగేదేమీ లేదని ఆర్జీవీ గ్రహించాలి. ఇప్పటికైనా సోషల్ మీడియాలో నీచమైన కామెంట్లకు స్వస్తి పలికి తన పనేదో తాను చూసుకుంటే మంచిదని జనం కోరుకుంటున్నారు. రోజులన్నీ మనవే అనుకుంటే ఇలాంటి రోకలిపోటులు పడుతూనే ఉంటాయని, రాము ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని ఇటు ఫిలింనగర్ వర్గాలు అటు సామాన్య జనం అంటున్నారు. వర్మగోరు, జర పద్ధతి మార్చుకోరాదే.